హలో జేడి, మీకు 10 మినిట్సే టైం ఇచ్చాను. 10 మినిట్స్లో మీరు ఇక్కడ ఉండాలి. సరే సార్, 10 మినిట్స్లో మేము అక్కడ ఉంటాం. 10 మినిట్స్లో ఉంటారు మేడం. సాక్షులు ఏంటి మరిది? కేదార్, మనకి 10 మినిట్స్ టైం ఉంది, ఆ లోపు మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకపోతే కాల్ చేస్తానన్నారు. అంతలోపే వెళ్ళిపోదాం దాత్రి. అదమ్మా, మేం చెప్పే వరకు నువ్వు కారు దిగకు. అలాగేనమ్మా. కెడి, జేడీ జేడీ జేడీ, అసలు నీకింత పరిగెత్తి పోట్లాడి పోరాడి నువ్వు అసలు అలసిపోవా? అలసిపోయి ఆగిపోదాం అనుకున్న ప్రతిసారి నీలాంటి క్రిమినల్స్ ఇంకా సమాజంలో ఉన్నారు, ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తున్నారని గుర్తొస్తుంది మీనాన్. ఏంటమ్మా, ఇప్పుడు ఆ యాదమ్మని తీసుకెళ్ళి అక్కడ ఉంది యువరాజ్ కాదు మల్లేష్ అని నిరూపించేద్దామని? వద్దొద్దు, ఆ పని చేయకచేడి. నువ్వు గన్ అన్లాక్ చేసేలోపే మీ ఇద్దరి బాడీలో 10 బుల్లెట్స్ ఉంటాయి. దేవా, వీళ్ళ దగ్గర గన్స్ కలెక్ట్ చేసుకో. ఇవ్వండి ఇవ్వండి ఇవో. నిన్ను చంపడం నాకు సెకండ్ పని చేయడి, కానీ అది చేయను. ఎందుకంటే నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు, నీ ఓటమి. మీనన్ చేతిలో ఓడిపోయాననే నీ బాధ నీలో కనిపించాలి, నీ కళ్ళల్లో నేనంటే భయం కనిపించాలి, అప్పుడే నేను గెలిచినట్టు. ఈరోజు నిన్ను ఓడించి అందరి ముందు తప్పు చేసిన దానిలా నిన్ను నిల్చోబెట్టి నిన్ను ప్రశంసలతో ముంచెత్తిన నీ డిపార్ట్మెంటే నీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు పరిచయం చేస్తా. దేవా, ముసల్దాన్ని తీసుకురా. ఓకే బాయ్. రా, దిగు. నీ వెనక జాబ్ని, నీ పేరు పక్కన ఉన్న బిరుదుల్ని తీసుకుని అప్పుడు నీ ప్రాణం కోసం వస్తా. సీ యూ. దేవా, ఎక్కించు. పదా పదా ఎక్కు. కదిలితే కాల్ చేస్తా.
భాయ్ యాదమ్ని తీసుకెళ్ళిపోయారు కాబట్టి జేడీ ఇప్పుడు మల్లేష్ గారి దహన సంస్కారాలు ఆపలేక అక్కడున్నది నేనని ప్రూవ్ చేయలేక చస్తుంది. జేడీ, నీ కళ్ళల్లో బాధని ఓటమిని నేను చూడాలి ఈరోజు. అమ్మా కౌశికి, వాళ్ళకిచ్చిన టైం అయిపోయింది. జేడీ వస్తుంది, ఏదో సాక్ష్యం తెస్తుందని మనం కూడా ఆగాం కదా. ఇక మనం దహన సంస్కారాలు మొదలు పెడదాం. ఒక్క 5 నిమిషాలు సార్, వచ్చేస్తుంటారు ప్లీజ్. వాళ్ళు రారు, వాళ్ళ దగ్గర ఏ సాక్ష్యం ఉండదు ఆఫీసర్. ఆ తమ్ముడికి నేను మనశ్శాంతిగా వీడ్కోలు కూడా ఇవ్వకూడదని జేడీ ఇదంతా చేసింది. ఏమింది కేదార్? తెలియడం లేదు దాత్రే. 10 మినిట్స్ లో మీరు ఇక్కడ ఉండాలి. కెడి గో, టైం అయిపోతుంది, మనం వెళ్దాం పద. మీ మాటకి విలువిచ్చి ఇంతసేపు దహన సంస్కారాల్ని ఆపాం ఆఫీసర్. జేడి రాలేదు, సాక్ష్యాలు చూపించలేదు. అయినా ఆ జేడి వాళ్ళు చూపించే సాక్ష్యానికి నా తమ్ముడి దహన సంస్కారాలకి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. బాబాయ్, మీరు మొదలు పెట్టండి. తీసుకోవయ్యా, తీసుకోండమ్మయ్యా. ఆ చితి మీద ఉంది మల్లేష్ గారి డెడ్ బాడీ మాత్రమే కాదు జేరీ, నీ పేరు, ప్రతిష్ట, నీ ఉద్యోగం అన్ని వాడితో పాటు కాలి బూడిదైపోతాయి. నా తమ్ముడిని అన్యాయంగా పట్టున పెట్టుకుని వాడి కుటుంబం వాడిని దూరం చేసుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా? నీకు నీ డిపార్ట్మెంట్కి ఏం అన్యాయం చేశాడని వాడికి ఇలాంటి చావునిచ్చారు. ఎందుకు మాకు మోయలేని బాధనిచ్చారు? ఒక్కసారి మేము చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావు చెప్పు జడి, ఏం చెప్తావు? నా తమ్ముణ్ణి ఎలాంటి చిత్రహింసలు పెట్టి చంపావో చెప్తావా? లేదా ఇప్పుడు నా తమ్ముడి దహన సంస్కారాలు ఆపి ఎంత ఆనందిస్తున్నావో చెప్తావా? లేదా మా కన్నీళ్లు చూస్తుంటే నీకు కలిగే సంతోషం గురించి చెప్తావా? దేని గురించి చెప్తావు? కౌశికి గారు ప్లీజ్ ఒక్కసారి తను చెప్పేది వినండి. అప్పుడు కూడా మీకు ఇదంతా తప్పు అనిపిస్తుంది అంటే మీరు ఎన్ని నిందలు వేసినా ఎంత నిలదీసినా మేం పడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏముంది? మీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా?
ఉంటే నీకు నా బాధ తెలిసేది. నా బాధ అర్థం కాని ఎవరికి నా తమ్ముడు గురించి మాట్లాడే అధికారం లేదు. మా ఇంటి వారసుని చంపేశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి దహన సంస్కారాలు చేయొద్దంటున్నారు. అంటే మీరేం చేసినా చూస్తూ ఉండటం తప్ప మేమేం చేయలేము అనుకుంటున్నారా? లేదంటే మీ మాట దాటి మేము దహన సంస్కారాలు జరిపించడానికి మాకేమైనా భయం అనుకుంటున్నారా? మీరు వెళ్ళి తమ్ముడు చేతికి నిప్పు పెట్టించండి బాబాయ్. ఎవరొచ్చి అడ్డుకుంటారో నేను చూస్తాను. కౌశిక్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. వెళ్ళండి బాబాయ్. ఇటువంటి అన్నయ్య, తలకూరు పెట్టానయ్య, పెట్టానయ్య. కౌశిక్ గారు ప్లీజ్, తొందరగా పెట్టానయ్య. మీరు చిటి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి. మల్లేశ్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేశ్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేశ్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేశ్ అనే ఒక రౌడీ షీటర్. ఏమన్నావు చెప్పు జడి, ఏమన్నావు? మీరెన్నిసార్లు అడిగినా, నేనెన్నిసార్లు చెప్పినా ఇదే నిజం కౌశికి గారు. ఇది యువరాజ్ డెడ్ బాడీ కాదు. అసలు యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు. పెద్దమ్మ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంది ఎందుకన్నమాట. మొదటేమో తప్పుడు సాక్ష్యాలతో మా ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నామని మరో నాటకం వాడారు, తర్వాత కోపం తీరాక చంపేశారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంది నా భర్త కాదని కొత్త నాటకం ఆడుతున్నారా? ఇక్కడ నాటకాలు చాలా మంది ఆడుతున్నారు. మాకు అవసరం లేదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు చెప్తున్నది నిజమని నమ్మేదానికి సాక్ష్యాలుండయా? ఆడు ఉండేది మా అబ్బాడు కాదని సాక్ష్యం ఏవైనా ఉండదా? ఆధారం లేని ఆరోపణలు ఒట్టి మాట్లాడేది. ఇక్కడుంది నువ్వు అన్నట్టు యువరాజ్ కాదు మల్లేష్ అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది కమలాకర్ గారు, కమలాకర్ గారు. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? మీకు సాక్ష్యాలే కావాలి కదా. అవును. అయ్యో
యువరాజ్ అని మీరు అనుకుంటున్న ఈ మల్లేష్ కన్న తల్లి. భాయ్ యాదమ్మను తీసుకెళ్ళిపోయారు కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది ఎలా సాధ్యం? యాదమ్ అంటే నేనేనమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి అమ్మా. ఈ ఫోటో చూసి ఇందులో ఉన్న మల్లేషు కాదో చెప్పగలరా? నా కొడుకేనమ్మా. వాడికి ఏమైంది? మీ కొడుకు 3 రోజుల క్రితం చనిపోయాడు యాదమ్మా. అతని బాడీని యువరాజ్ అని ఇంకో నేరస్తుడు అనుకుని ఇవాళ దహన సంస్కారాలు చేస్తున్నారు. అయ్యో, 3 రోజులుగా కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటే నా కొడుకు చావు వార్త నన్ను చేరుతుందని అనుకోలేదు. అయ్యో భగవంతుడా, నా కొడుకు మొహం కూడా గుర్తుపట్టలేకుండా చేసేసారే. నా కొడుకుని కళ్ళజారి చూసుకోకుండా చేసేసారే. యాదమ్మా, మీరొచ్చి అందరి ముందు అక్కడున్నది మీ కొడుకే అని చెప్తే మాకు చాలా పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నీ కొడుకును కూడా చూసుకోవచ్చు. కడసారి నా కొడుకుని చూపిస్తానంటున్నారు, పదండమ్మా, ఎక్కడికైనా వస్తాను. కిరణ్, మనకు ఫోన్ చేయి. కిరణ్, ఒకసారి లోపలికి రండి, ఆవిడ్ని కూడా తీసుకుని రండి. వస్తున్నారు జోడి. అమ్మా, మీరు వీళ్ళతో పాటు వెళ్ళండి, వీళ్ళు మిమ్మల్ని శ్మశానానికి తీసుకెళ్తారు. లేవండి. గైస్, మల్లేష్ హెయిర్తో డిఎన్ఏ టెస్ట్ చేయించాను. యాదమ్మ కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ తీసుకుని మీరు ఫాస్ట్గా శ్మశానానికి వచ్చేయండి. ఓకే మేడం. మేము ఈ ఫేక్ యాదమ్మని తీసుకుని వేరే దారిలో వెళ్తాం. ఆ మీనని ఒకవేళ అటాక్ చేస్తే డైవర్ట్ చేస్తాం. జాగ్రత్త, ఈవిడ ఆ డిఎన్ఏ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు మాతో రండి. మీరు రండి. దేవా, ఎక్కించు. వెళ్ళి ఆకలి చూపు చూసుకుంది. అమ్మా, వీడు నా కొడుకేనమ్మా. వీడు నా మల్లేశేనమ్మా. కావాలంటే చేతికున్న పచ్చబొట్ట చూడండి అమ్మా. నా కొడుకు గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన డిఎన్ఏ రిపోర్ట్ సార్. అసలు ఇక్కడ ఉన్నది యువరాజే కాదు. కొడుకు బతికే ఉన్నాడని చెప్పినందుకు మీకింతకంటే ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా. సార్, ఇది మా డ్యూటీ సార్, దానికి మీరు ఏ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు.
తప్పు చేశాము అన్నారు, తప్పించుకోలేము అన్నారు. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కౌశికి గారు. అన్ని వైపుల నుంచి జరిగింది తెలుసుకోకుండా ఇలా ఆవేశపడ్డం ఎవరికీ మంచిది కాదు. ఇక్కడుంది నా తమ్ముడు కాకపోవచ్చు, కానీ మీరు మా తమ్ముణ్ణి మాయం చేయడం అయితే నిజమే కదా? నా తమ్ముడు నా కళ్ళు ముందు కనిపించే వరకు నేను మీ మీద కనికరం చూపించను. చూపు లేని వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ ఇలా చూపుణ్ణి చూడలేని వారికి ఏం చెప్పలేం కౌశికి గారు. దీనిలాగే మీ ముందు ఒక్కొక్క నిజం బయటపడుతుంది, చూస్తూ ఉండండి.